హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్కు సంబంధించి ప్రజల సందేహాలపై ప్రభుత్వం స్పందించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఈ సర్టిఫికేట్ పోస్ట్ ఆఫీస్, ఎంపీకేబీవై మరియు ఎస్ఏఎస్ ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చా అనేది. దీనికి సమాధానంగా ప్రభుత్వం వీలు లేదు అని తెలిపింది. అంటే ఎంపీకేబీవై మరియు ఎస్ఏఎస్ ఏజెంట్ల ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేయలేం. మరోటి, ఈ స్కీమ్లో పెట్టుబడి ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కిందికి వస్తుందా? దీనికి ప్రభుత్వం స్పందిస్తూ ఈ అకౌంట్లో పెట్టుబడిని ఐటీ యాక్ట్ 80C కింద చూపడానికి వీలు లేదు అని తెలియజేసింది. మరోటి, ఈ అకౌంట్లపై లభించే ఇంట్రెస్ట్ అమౌంట్పై ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉందా? దీనికి కూడా ప్రభుత్వం వీలు కాదు అని సమాధానమిచ్చింది. అంటే ఈ అకౌంట్లో పెట్టుబడి కానీ మరియు పెట్టుబడిపై వచ్చే ఇంట్రెస్ట్ కానీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందలేదు. చివరిగా, ఒక ఇంట్లో ఒక మహిళ తాను స్వయంగా మరియు మైనర్ బాలిక పేరు మీద తాను మరొక అకౌంట్ ఓపెన్ చేస్తే తన పేరు మీద 2 లక్షలు, మైనర్ బాలికపై 2 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? లేదా ఇద్దరి అకౌంట్పై మ్యాక్సిమం క్యాప్ 2 లక్షలుగా ఉంటుందా అనే దానికి సమాధానంగా, 2 వ్యక్తిగతమైన సపరేట్ అకౌంట్లని, 2 అకౌంట్లలో 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని తెలియజేసింది. దీనితో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్పై డౌట్స్ అన్నీ తీరిపోయాయనే చెప్పవచ్చు. మీకు ఇంకా ఈ అకౌంట్పై సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. బ్యాంకర్స్తో మాట్లాడి క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. ఫ్రెండ్స్, మహిళా సమ్మాన్ నిధికి సంబంధించి పూర్తి వివరాలతో 2 వీడియోలు మన ఛానల్లో పెట్టున్నాం. గజిట్ రాకముందు, గజిట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలతో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన URL కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడమైంది, గమనించగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.